హాయ్ హలో నమస్తే ఆదాబ్. మరొక ఇంట్రెస్టింగ్ కంటెంట్తో మీ ముందుకు వచ్చాను. ఈరోజు విషయం ఏంటంటే టోల్ స్కామ్ మరియు ఫాస్టాగ్లు. టోల్ వద్ద ఫాస్టాగ్ తప్పనిసరి చేసిన తర్వాత రోజే సరాసరి 17 కోట్ల వసూళ్లు పెరిగాయి. మరి అంతకుముందు ఈ డబ్బు ఎవరి చేతికి చేరుతుంది? అది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. టోల్ అనేది దేశ రవాణా రంగంలో అతిపెద్ద స్కామ్. దాన్ని ఆపడానికే ప్రస్తుత టోల్ సంస్కరణలు. అసలు ఈ టోల్ స్కామ్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 100 కోట్ల రోడ్డుకి గవర్నమెంట్ డబ్బు ఇవ్వలేక కాంట్రాక్టర్నే వసూలు చేసుకోమంటుంది. కాంట్రాక్టర్ ఏం చేస్తాడంటే 100 బండ్లు నడిచే రోడ్డు మీద 10 బండ్లే వస్తాయని ఎస్టిమేట్ చేస్తాడు. అసలే దోపిడీ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. దాంతో 5 ఏళ్లలో తీసేయాల్సిన టోల్ బూత్ 10 నుంచి 15 ఏళ్ళు ఉంటుంది. వచ్చిన వాహనాల లెక్క ఎస్టిమేట్ చేసిన సంఖ్య కన్నా తక్కువ చూపిస్తారు. దాంతో కాంట్రాక్టర్కి ఇంకా తన బాకీ వసూలు కాలేదని రికార్డు తయారవుతుంది. ఇది తీసుకెళ్లి టోల్ వసూలు పీరియడ్ ఇంకొక 5 ఏళ్ళు పెంచుతారు. రికార్డులో చూపించిన కారణంగా వసూలైన డబ్బంతా ట్యాక్స్ కట్టనవసరం లేకుండానే జమ అవుతుంది. ఈ రికార్డ్ తర్వాతి ప్రాజెక్టులకు బేస్ లేన్ అవుతుంది. తద్వారా తర్వాత ప్రాజెక్టుల దోపిడీకి కూడా అప్పుడే పునాదులు వేస్తారన్నమాట. 5 ఇళ్లలో తీసేయాల్సిన టోల్ బూత్ అఫీషియల్గానే 15,000 ఉండేలా చేస్తారు. ఆ పైన అన్అఫీషియల్గా ఇంకొక 5 ఇళ్ళు నడిపిస్తారు. వాహనాల రికార్డ్ అరకొరగా చూపించి భారీ మొత్తం దోచేస్తారు. దాని మీద ట్యాక్స్ కట్టకుండా ఇంకో 30 నుంచి 35% దోచేస్తారు. ఈ దోపిడీ మొత్తం ఆపాలంటే ఒకటే పద్ధతి. టోల్ బూత్లో కాంట్రాక్టర్ మనుషులు కూర్చోకుండా డబ్బులు వారి చేతికి వెళ్లకుండా డైరెక్ట్గా ప్రభుత్వం చేతికి రావాలి. దిస్ ఈజ్ ద గవర్నమెంట్ ఐడియా అండ్ ఇంప్లిమెంటెడ్. అందుకే ఫాస్టాగ్లు అన్నమాట. ఈ ఫాస్టాగ్ల వల్ల డబ్బు డైరెక్ట్గా గవర్నమెంట్ చేతికి వెళ్తుంది. సో కాంట్రాక్టర్లు దోపిడీ చేయలేరు. దీన్ని జీర్ణించుకోలేని కాంట్రాక్టర్లు ఈ మధ్య ఫాస్టాగ్కి వ్యతిరేకంగా పోస్టులు పెడుతూ ఫాస్టాగ్ని ఆపేయాలని పోరాడుతున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి విషయాలు మరెన్నో తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే దయచేసి కామెంట్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ విషయంతో త్వరలో మేము ముందుకు వస్తాను. అప్పటిదాకా స్టే ట్యూన్ టు ఆర్ఆర్ తెలుగు పోడ్కాస్ట్. ఇది పక్కా తెలుగు పోడ్కాస్ట్. జై హింద్.